हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हिमा स्मार्ट लाइफ। नेनु हिमा बिंदु। अंदर की मुंदुगा भोगी संक्रांति अलागे कनुम पंडुग शुभाकांक्षलंडी। अंदर पंडुग हैपीगा हेल्दीगा जरुपुकोवालनि कोरुकुंटुन्नानु। अयिते ई वीडियोलो चिन्न क्लारिटी इव्वडं कोसमे नेनु ई वीडियोनि अयिते चेस्तुन्नानु। అది ఏంటి అంటే గివ్ అవే టాస్క్ చేస్తున్నాం కదా, దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది। సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఇంకొంతమందితో సబ్స్క్రైబ్ చేయిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి, చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, దానికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను। అయితే ఇక్కడ చిన్న క్లారిటీ అయితే మిస్ అవుతుంది, నేను వీడియోలో చాలా క్లియర్గా చాలా లెంగ్తీగా పాయింట్ బై పాయింట్ విడదీస్తూ చెప్పాను, బట్ స్కిప్ చేశారో లేదంటే ఇంకా సగం విని మానేశారో నాకైతే అర్థం కాలేదు। కానీ నేను చెప్పింది ఒకలాగా చెప్పాను, మీరు ఇంకొకలా సబ్స్క్రైబ్ చేశారు చేస్తున్నారు, సో అదేంటి అనేది కొంచెం ఇంకొకసారి ఎంత లెంగ్తీగా అయితే చెప్పను కానీ చిన్న క్లారిటీతో షార్ట్గానే చెప్పేస్తాను। అదేంటి అంటే ఫస్ట్ నేను నిన్న గివ్అవే వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో మీరు ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ గివ్అవే అని మాత్రమే పెట్టమని చెప్పాను। మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైనా సరే అందులో పార్టిసిపేటింగ్ ఇన్ గివ్అవే అని మాత్రమే పెట్టండి। ఇంకొక రైస్ వాటర్ గురించి వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో మాత్రమే షేర్డ్ బై సమ్ ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ గురించి పెట్టండి, ఎందుకంటే చూసే వాళ్ళకి నాకు కూడా, ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు 10-20 మెంబర్స్ కాదు, నిన్న ఒక్కరోజే 30 మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు। అంటే మెసేజెస్ అన్నీ కొంచెం క్లంజీగా అయిపోయి, ఎక్కడైనా సరే జెన్యున్గా ఉండే వాళ్ళు విన్న వాళ్ళనే నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే 30 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాయి నిన్న, బట్ మెసేజెస్ మాత్రం ఇంకొంచెం ఎక్కువే వచ్చాయి। అందులో మరి మనం ఎవరు జెన్యున్గా ఉన్నారో తెలుసుకోవాలి కదా, ఎవరు జెన్యున్గా చేశారో చేయిస్తున్నారో వాళ్ళు మాత్రమే విన్న వాళ్ళని నేను కోరుకుంటున్నాను। సో అందుకోసమే నేను ఈ క్లారిటీ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను। సో ఏమనుకోద్దండి, హెల్ప్ చేస్తున్నారు, సో నేనైతే దాని గురించి ఏమీ అనట్లేదు, జస్ట్ చిన్న క్లారిటీ కోసం చూసే వాళ్ళకి। ఇంకా 1 వీక్ అన్నాను కదా, ఇంకా ఒక్కరోజు అయింది, ఇంకా 6 డేస్ ఉన్నాయి, ఈ 6 డేస్లో కూడా మనకి ఇంకా ఎక్కువ మంది రావచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది, సో అందుకనే చెప్తున్నాను అనమాట। 5 మెంబర్స్, 6 మెంబర్స్, కొంతమంది 7-8 మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించారు। అయితే రైస్ వాటర్ వీడియోలో సబ్స్క్రైబర్స్ అనేవి నాకు తెలిసిపోతుందండి, వాచ్ టైము తెలిసిపోతుంది, మీరు ఎంతసేపు వీడియో చూసారో, లైక్స్ తెలిసిపోతాయి, అదేవిధంగా ఎంతమంది ఆ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకున్నారనేది కౌంట్ కూడా నాకు తెలుస్తుంది। సో గివ్అవే వీడియోకి నిన్న 10 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారండి, కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, సో వాళ్ళు ఆ రైస్ వాటర్ని షేర్ చేశారు కదా, ఆ షేర్ చేసింది కూడా దానిలో కూడా సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఫుల్ వీడియో వాచ్ చేసి లైక్ చేసి అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఆ వీడియో అయితే కౌంట్ అయితే స్పామ్లోకి వెళ్ళిపోతుంది, నాకైతే సపోర్ట్ ఇవ్వదు। అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయించమన్నాను కదా అని జెంట్స్తో కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, జెంట్స్తో చేయించకండి, ఎందుకంటే ఇది ఓన్లీ లేడీస్ కంటెంట్ కదా, నా ఛానల్ అంతా కూడా బ్యూటీ టిప్స్ ఉంటాయి, వంటలు ఉంటాయి, అలాగే బ్లాగ్స్ ఉంటాయి, సో ఈ నా ఛానల్లో కంటెంట్ అంతా కూడా లేడీ ఓరియంటెడే, ఎందుకంటే జెంట్స్తో సబ్స్క్రైబ్ చేయించినా వాళ్ళు చూడరు కదా మేము ఎందుకని ఇలాగా గివ్అవేస్ అవి కండక్ట్ చేస్తామంటే, ఎవరమైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబర్సే కాదు వ్యూస్ అలాగే వాచ్ టైం ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి, జెంట్స్కి అయితే చూసే అవసరం అస్సలు ఉండదు కదా, సో ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయించినా కూడా వాళ్ళు ఫుల్గా వాచ్ చేయట్లేదు, నాకైతే వాచ్ టైం తెలిసిపోతుంది, ఎందుకంటే చూడాల్సిన అవసరం అయితే వాళ్ళకి అసలు ఉండదు, మీ ఫోర్స్ వల్ల ఆ వీడియో చూసిన తర్వాత అయితే కంటిన్యూ అవ్వరు, మళ్ళీ అది ఆ కౌంట్ అనేది డెఫినెట్గా తగ్గిపోతుంది, నాకైతే యూజ్ అస్సలు ఉండదు। సో జస్ట్ 5-10 మెంబర్సే కదా, అంటే నేనైతే టార్గెట్ 5 ఇచ్చాను, మీరు 10 అనుకుని ఉండొచ్చు, లేదా ఇంకెక్కువ అనుకుండొచ్చు, తక్కువైనా అవ్వచ్చు, ప్రాబ్లం అయితే ఏంటంటే ఓన్లీ లేడీస్తో మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, సో అర్థం చేసుకోండి, తర్వాత ఏ విధమైన ఎవరికి కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే జెంట్స్కి అసలు చూసే అవసరం అయితే అసలు ఉండదు, ఈ ఒక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అసలు మనకి నో యూజ్ అనమాట, సో ఒకసారి నా ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి, అంతే అంతకుమించి ఇంకేం కాదు। సో చెప్పిన పాయింట్స్ అయితే మీకు కొంచెం క్లారిటీగా అర్థమై ఉంటాయి అనుకుంటే, కొంతమంది మెసేజ్ చేస్తున్నారు కదా, ఆ మెసేజ్లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చినా వేరే వాళ్ళకైతే ఈ మ్యాటర్ క్లియర్గా వెళ్ళదు, సో అందుకోసం మెసేజ్ అయితే నేను మళ్ళీ నిన్న పిన్ చేశాను ఒక మెసేజ్, ఓన్లీ ఆ వీడియో కింద ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ గివ్అవే అని మాత్రమే మెసేజ్ చేయండి, వేరే దానిలో మీరు రైస్ వాటర్లో మాత్రమే చూసి ఫుల్గా చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసి
కింద కామెంట్ చేయమన్నాను కానీ దీంట్లో దాంట్లో అలా క్లమ్జీ అయిపోతున్నాయి కొంచెం క్లారిటీగా వినండి ఫ్రెండ్స్ క్లియర్గా వింటే మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు స్కిప్ చేసి సగం సగం వింటే మీకు అర్థం కాదు సో మీరు సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ కూడా తేడాగా చేస్తారు సో విన్ అవ్వాలని అలాగే పార్టిసిపేట్ చేసేది ఎందుకు విన్ అవ్వడం కోసమే కదా మీరు ఇంత కష్టపడి అందరితో అందరికీ ఫార్వర్డ్ చేసి దగ్గరుండి సబ్స్క్రైబ్ చేయిస్తున్నారు సో ఈ పాయింట్స్ కూడా కొంచెం క్లారిటీగా ఉంటే మీకు బాగుంటుంది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో నేను చెప్పాలనుకుంది అయితే ఇంతే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను కొంచెం టైం లెంగ్త్ అనుకున్నా పర్లేదు కొంచెం మీరు మొత్తం చూస్తే మీకు మ్యాట్ అంతా క్లియర్గా అర్థమవుతుంది స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు సో ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను మీరు కనుక ఫార్వర్డ్ చేసి ఉంటే కొంచెం క్లియర్గా వినండి ఆ వీడియో ఒకసారి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్స్ అయితే సబ్స్క్రిప్షన్స్ కన్నా లైక్స్ తక్కువగానే ఉన్నాయి సో లైక్ చేయడం మర్చిపోద్దు అంతే మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్.